ఖమ్మం ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల రెండవ మంగళవారం ఉదయం 10 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. స్థలం కృష్ణ ఫంక్షన్ హాల్, బైపాస్ రోడ్, బస్టాండ్ సమీపాన. ఈ ఆరాధనలో దేవుని సేవకులమైన మేము, అనగా ప్రవక్త పాల్పృథ్వీ మరియు సుజాత పృథ్వీ, దేవుని వాక్యాన్ని అందించడానికి వస్తున్నారు. కనుక ఈ ఆరాధనలో మీరు కూడా పాల్గొనండి. ఇప్పటికీ అనేక మంది దేవుని పిల్లలు పాల్గొని దేవుని యొక్క వాక్యం చేత తాకబడ్డారు. క్రింటి వారు నడుస్తున్నారు. చీకటి శక్తులు, భయంకరమైనటువంటి దురాత్మల చేత పీడించబడుతున్న వారు విడుదల పొందుతున్నారు. మీరు కూడా రండి, అద్భుతాలు పొందుకోండి. 9 ఏప్రిల్ ఖమ్మం కృష్ణ ఫంక్షన్ హాల్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఉదయమే లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారు కదా. మన దేవుడు ఎంత మంచి దేవుడు కదా అండి. ఎంతమంది కొల్లేని గొప్ప కృప, ఆశీర్వాదం దేవుని మనకు అనుగ్రహించున్న దేవుడు. నీకంటే నాకంటే గొప్పవారు, బలాఢ్యులు, జ్ఞానవంతులు, ఐశ్వర్యవంతులు మరి ఎందరో ఈ దినాన్ని చూడలేకపోయారు. కానీ ఈ దినము మనం ఒక నూతన దినాన్ని మన జీవితంలో చూసామంటే అది కేవలం దేవుని కృప అయి ఉన్నది కదా. మరి ఇంత కృపనిచ్చిన దేవునికి మరి హృదయపూర్వక వందనాలు తెలియజేశారా. అలాగే ప్రతి ఉదయం దేవుడిచ్చే శ్రేష్టమైన వాగ్దానాలు మరి ఎంతగానో మనల్ని ధైర్యపరిచి నడిపిస్తున్నాయి కదా. ఆయన మాట శక్తివంతమైనది, దేవుని మాట జీవం కలిగింది కదా అండి. ఆయన మాటలో బలం ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో జీవం ఉంది. అందుకే ఆయన మాటలు మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తున్నాయి. ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానాన్ని మన కొరకు ఇచ్చి ఉన్నారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా. జెఫన్యా గ్రంథము 3:16-17 వచనాలు చదువుకుందామండి. యెరూషలేమా భయపడుకుము, సియోను ధైర్యము తెచ్చుకును, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కటి వాగ్దానం ప్రభు ఈ దినం మనకిచ్చారు నానా. మరి ఆయన ఇది యెరూషలేము గురించి రాయబడిన మాట. కానీ ఈరోజు ప్రభు నీతో నాతో మనతో ఆయన మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నారు యెరూషలేమా, ఆయన అంటున్నారు భయపడకు, సియోను ధైర్యం తెచ్చుకో, ఎందుకంటే యెహోవా మీ మధ్య ఉన్నాడు. అవునండి ప్రియదేవుని బిడ్డ, ఈ వాగ్దానం వింటున్నా చూస్తున్నా మీ యొక్క కుటుంబాల్లో వస్తున్న శ్రమలను బట్టి, కష్టాలను బట్టి, మీ జీవితాల్లో వస్తున్న మరి సమస్యలను బట్టి, ఒకవేళ మీ దేహంలో ఉన్న అనారోగ్య పరిస్థితిని బట్టి, మీకున్న అప్పు బాధలను బట్టి, మీ జీవితంలో వస్తున్న నిందలను బట్టి, మరి ఒకవేళ కృంగిపోయి, ఒకవేళ ధైర్యం చెడిపోయి, నా జీవితం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి అని ఒకవేళ బాధపడుతున్నారేమో, అలాగే మీకు ఉన్న నిరుద్యోగ సమస్యను బట్టి, ఒకవేళ చాలీ చాలని జీతాలను బట్టి, నా బిడ్డలను ఎలా చదివించుకోవాలి, ఏంటి నా పరిస్థితి, మరి నా బిడ్డల పరిస్థితి ఏంటి అని, ఒకవేళ నీ పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉండడాన్ని బట్టి ఒకవేళ ధైర్యాన్ని కోల్పోయి ఉన్నారా. ఈరోజు ఏ పరిస్థితులను బట్టి ఒకవేళ ధైర్యాన్ని కోల్పోయి ఉన్నావో నానా, ఈరోజు నీ దేవుడు ఈ ఉదయకాలం నీ మధ్యకు వచ్చి ఆయన నీతో మాట్లాడుతున్నారు. ఆయన అన్నారు నువ్వు భయపడకు, ధైర్యం తెచ్చుకో. ప్రదేవుని బిడ్డ, నువ్వు ధైర్యం తెచ్చుకో, ఎందుకంటే నీ దేవుడు నీ మధ్య ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు కదా అండి. మన దేవుడు మన మధ్య ఉండే దేవుడు. మనం భయపడవలసిన అవసరం లేదు.
మరి దేవుణ్ణి బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. దావీదు తన జీవితంలో ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఆయన దేవుణ్ణి బట్టి ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. ప్రియదేవుని బిడ్డ, అవును, మనకున్న పరిస్థితులు ప్రతికూలమైనప్పటికీ కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన మన మధ్య ఉండే దేవుడు, ఆయన ఎక్కడో ఉండే దేవుడు కాదండి. ఆయన దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన మన మధ్యే ఉండే దేవుడు. అందుకనే ఆయన్ను బట్టి మనము ధైర్యం తెచ్చుకోవాలి. దేవుని బిడ్డ, ఆయన్ను బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. అంత మాత్రమే కాదు, మన మధ్య ఉన్న దేవుడు ఎటువంటి వాడంటే ఆయన శక్తిమంతుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన నీ జీవితంలో ఏదైనా చేయడానికి సమర్థుడు, శక్తిమంతుడు అండి మనం ఆరాధిస్తున్న యేసయ్య. ఈరోజు నీ యొక్క అప్పుల భారంతో భయపడుతున్నావా? ఒకవేళ ఈ అప్పు నేను ఎలా తీర్చగలను, మరి నా వల్ల కాదే, నా చాలి చాలని జీవితమేనాది, ఒకవేళ నాకు ఏ ఆస్తిపాస్తులు లేవే, ఎలా నా జీవితం అని అనుకుంటున్నావా? అలాగే మరి నీకున్న పరిస్థితులను బట్టి, అంటే నీకు అనారోగ్య పరిస్థితిని బట్టి ఒకవేళ బాధపడుతున్నావా, నాకు ఈ రోగం పోతుందంటావా, నాకు స్వస్థత వస్తుందంటావా అని ఒకవేళ భయపడుతున్నావేమో. ప్రియదేవుని బిడ్డ, నా జీవితంలో ఈ కార్యం జరుగుద్దా, నేను ఉద్యోగం పొందుకుంటానా, నా జీవితంలో మరి నేను బిడ్డలను పొందుకోగలుగుతానా, అలాగే నా జీవితంలో నేను మరి నేను నా వ్యాపారాల్లో సమృద్ధిని చూడగలనా, నా వ్యవసాయ పనుల్లో నేను సమృద్ధిని చూడగలనా, మరి నా జీవితంలో నేను చేస్తున్న పనిలో ఆశీర్వాదాన్ని చూడగలనా. ఏమో ఆశీర్వాదం వస్తుందో రాదో, దీవించబడతానో లేదో అని ఒకవేళ భయపడుతున్నావేమో. ఏమన్న పిల్లలు, మీ యొక్క చదువుల విషయాల్లో, మీ ఉద్యోగ విషయాల్లో ఒకవేళ మీకున్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టి ఒకవేళ ధైర్యం చెడిపోతున్నారేమో. నానా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ దేవుడు నీ మధ్య ఉన్నాడు. నీ మధ్య ఉన్న దేవుడు ఎటువంటి వాడంటే ఆయన శక్తిమంతుడైన దేవుడు. అంటే నీ జీవితంలో ఏదైనా ఆయన చేయగలిగిన దేవుడు. నీకు ఉద్యోగం ఇవ్వగలడు, నీకు బిడ్డల్ని ఇవ్వగలిగిన దేవుడు, నీకు ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన దేవుడు, నేను ఆర్థికంగా నీకు సమృద్ధిని ఇవ్వగలిగిన దేవుడు, నీకున్న రుణభారం నుంచి నీకు విడుదల ఇవ్వగలిగిన దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు, చెదిరిపోయిన నీ కుటుంబాన్ని కట్టగలడు, నీ జీవితంలో వచ్చిన నిందలను తీసివేయగలిగిన వాడు. అలాగే ప్రియదేవుని బిడ్డలారా, మరి నీ పాడైపోయిన జీవితాన్ని మరలా తిరిగి కట్టగలిగిన వాడు, నీ కన్నీరు నాట్యంగా మార్చగలిగిన దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, ఆయన ఎక్కడో లేడు, నీ మధ్య ఉన్నాడు. అందుకే నువ్వు భయపడకూడదు, నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. నీ దేవుడు ఎటువంటి వాడో నువ్వు తెలుసుకోవాలి. ఎంత శక్తిమంతుడంటే నోటి మాట చేత సర్వ సృష్టిని కలుగజేశాడు కదా నీ దేవుడు. ఆయన ఏదైనా చేస్తాడు నీ జీవితంలో. అంత గొప్ప శక్తిమంతుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు గనుక దేవుని బిడ్డలారా, కృంగిపోవద్దు, మరి ధైర్యం చెడిపోవద్దు, మా భవిష్యత్తు ఏంటి అని భయపడొద్దు. అలాగే నీకు ఏది కావాలో నీకు సమస్తం ఇవ్వగలిగిన దేవుడు మీ మధ్య ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. ఆయన మనకు కావలసిన ప్రతి ఈవులను ఇస్తాడు, ప్రతి మరి అక్కర్లో తీర్చగలిగిన శక్తిమంతుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. అందుకనే ప్రియదేవుని బిడ్డ, ఈ ఉదయకాలం ఈ వాగ్దానాన్ని నీ హృదయంలోనికి రిసీవ్ చేసుకో. ఇది దేవుని మాట, ఇది మనిషి మాట కాదు, నేనిచ్చే మాట కానే కాదు, దేవుడు నీతో స్వయంగా మాట్లాడుతున్నాడు. ఆయన నీతో చెప్పిన ఈ వాగ్దానాన్ని నువ్వు రిసీవ్ చేసుకోగలుగుతావా? నువ్వు రిసీవ్ చేసుకొని, ప్రభువా, నిజం ఇప్పటి వరకు నేను ధైర్యాన్ని చెడిపోయాను, కానీ నీ మాటను బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నా, నువ్వు ఎక్కడో లేవు, నా మధ్య ఉన్నావు, నా సమస్యలన్నీ తీర్చగలిగిన శక్తిమంతుడివి, నాతోనే ఉన్నావయ్యా, నీ వాగ్దానాన్ని నమ్ముతున్నానని నువ్వు రిసీవ్ చేసుకోగలిగితే ఈ వాగ్దానం నీ జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఈ ఉదయకాలం ఇంత మంచి వాగ్దానం యేసయ్య నీకు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తావా? యేసయ్య, ఇంత మంచి వాగ్దానం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ డాడీ అని మరి యేసయ్యకి థ్యాంక్ చెప్తారా? మరి ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటారా? ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడనుగాక. ప్రార్థన చేసుకుందామండి అందరూ. పరిశుద్ధుడ, మహాగణుడ, మహోన్నతుడగు దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ఘనమైన నామానికి వందనాలు దేవా. ఈ ఉదయ కాలపు వేళ అయ్యా నాయన, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి, ఈ వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. ఎంతమంది వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారో అయ్యా నాయన, వారి యొక్క జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడనుగాక. ప్రియ తండ్రి, ఈ వాగ్దానం
అయ్యా, చూస్తున్న ప్రతి వారి జీవితంలో నీ గొప్ప కార్యాలు జరిగించండి. వారికున్న ప్రతికూలమైన ప్రతి పరిస్థితిని అయ్యా మీరు అనుకూలంగా మార్చమని ప్రార్థిస్తున్నాం. వారి కన్నీరు నాట్యంగా మార్చండి. వారు చెదిరిపోయిన జీవితాలను కట్టండి. చెదిరిపోయిన కుటుంబాలను కట్టండి తండ్రి. నువ్వు ఏదైనా చేయగలిగిన దేవుడు. ఒకవేళ బిడ్డలు లేక బాధపడుతున్నారేమో, వారి గర్భాలు తెరవబడనుగా యేసు నామంలో. అయ్యా, వారి దేహాలు ఉన్న రోగాన్ని బట్టి కృంగిపోయిన స్థితిలో ఉన్నారేమో, వారి దేహాల్లోకి నూతన శక్తి రిలీజ్ అగునుగాక, సంపూర్ణ స్వస్థత వారికి కలుగునుగాక. అది మరణకరమైన రోగమైనా దీర్ఘకాలిక వ్యాధి అయినా యేసు నామంలో స్వస్థత కలుగునుగాక. అయ్యా, చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానం ఇవ్వండి. పిల్లలందరూ ఎగ్జామ్స్ రాస్తున్నారు, వారి ఎగ్జామ్స్లో గొప్ప విజయం వారికి కలుగునుగాక తండ్రి నాయన. అలాగే ప్రభా, వ్యాపారాల్లో చేస్తున్న వారి వ్యాపారాలను ఆశీర్వదించండి, చేతి పనులు దీవించండి, వ్యవసాయ పనులు దీవించండి. ప్రభా, ఈరోజు నూతన పనులు ఎవరైనా ప్రారంభిస్తూ ఉంటే ఆ పనుల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా నాయన. అలాగే సేవాపరంగా ప్రతి ఒక్కరి సేవలో అయ్యా వారికి కావలసిన ప్రతి విధమైన సహాయాన్ని అందించండి అయ్యా నాయన. ఈరోజు ఒకవేళ బెడ్ మీద ఉండి, ఐసీయూలో ఉండి ఎవరైనా బాధపడుతున్నారేమో, వారిని కూడా తాకండి, స్వస్థత దయచేయండి ప్రభా నాయన. ప్రతి ఒక్కరిని దీవించండి. ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నూతన బ్లెస్సింగ్స్ దయచేయండి. ఈ సంవత్సర కాలం అంతా నీ కృప కాపుదల వారికి అనుగ్రహించండి ప్రభా. ఈ దినమంతా నీ ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.